నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమః. ఈ మాసంలో, నవంబర్ మాసంలో వృషభ రాశి యొక్క గ్రహసంచార వీక్షణం ఎలా ఉంది, గ్రహాల యొక్క ఫలితాలు ఏ ఉన్నాయి, గోచారరీత్యా మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, అష్టమ స్థానంలో వీళ్ళకి గురు శని కేతు సంచారం వల్ల కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడవు, అవరోధాలు జరిగే అవకాశం ఉంటుంది, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, నేరారోపణలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రవి, భుజ, మరి కుజుడు, బుధుడు, శుక్రుడు వల్ల గ్రహసంచార వీక్షణం వల్ల మరి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇష్టకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చటం, అలానే మాట చెల్లుబాటు కావటం అనేది జరగటం, వ్యాపారంలో ధనలాభాలు కలగటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగటం, కార్య సానుకూలత అంటే కార్యాల్లో అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది, అలానే ధన వృద్ధి, శ్రమకు మరి మించిన ఆదాయం అనేది రావటం అనేది జరగటం, అలానే భార్య తరఫున ఆస్తి వచ్చే అవకాశం అనేది ఉంటుంది, అలానే ఆదాయం అనేది చేతికి అందటం, కుటుంబ సౌఖ్యం కలగటం, మరి తృతీయ రాహువు వల్ల ధనాదాయము, ప్రయాణం వల్ల లాభం కలగటం, వ్యవహారాలనేవి జరిగే అవకాశం ఉంటుంది, ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార భాగస్వామ్యం చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి. వీళ్ళు మరి గ్రహాలు ఇవన్నీ కూడా గోచారరీత్యా గ్రహసంచార వీక్షణం అనేది జరుగుతుంటుంది. అయితే వీటికి మన వ్యక్తిగత జాతకాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవి గోచారరీత్యా మాత్రమే చెప్పబడినవి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.